మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమూయేలు గ్రంథము 16:7. నీ జీవితంలో నీకు అన్యాయము చేసిన లేదా బాధ పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? బహుశా అది ఉద్దేశపూర్వకంగా ఉండవచ్చు, లేదా వారు నిన్ను బాధ పెట్టినట్లు వారికి అనిపించి ఉండకపోవచ్చు. పరిస్థితి ఏమైనప్పటికీ విశ్వాసిగా మనము వారిని క్షమించడానికే పిలువబడ్డాం. మనము క్షమించినప్పుడు మనము ప్రేమను కోరుకుంటున్నాము, మరియు దేవుడు ప్రేమ అయి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. మనము క్షమించలేకపోతున్నాము అంటే దేవునికి దూరంగా వ్యతిరేక దిశలో తిరుగుతున్నాము అని అర్థము. క్షమాపణ ఎంచుకోవడం అవతలి వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చలేకపోవచ్చు. అది నీకు రావాల్సిన దీవెనలను దేవుని నుండి విడుదల చేయగలదు. హృదయమును పరిశోధించే దేవుని ఎదుట నిర్దోషులముగా ఉండాలంటే లోకమునకు కనబడేటట్లు కాక పరలోకంలో వినబడేటట్లు నీ ప్రార్థన కావాలి. అది ప్రేమ, పశ్చాత్తాపం మరియు క్షమాపణల వలన మాత్రమే సాధ్యము. దావీదులో ఆయన అది కనుగొన్నారు. యేసయ్యను అంగీకరించిన నీలోనూ దేవుడు అదే చూస్తున్నారు. ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినము క్షమించటము ద్వారా మీ ప్రేమను నేను కోరుకుంటున్నాను. నా హృదయమును తెరచి నా గాయములను కట్టుము. మీరు నా పాపములను క్షమించి ఉన్న ప్రకారము నేనును ఇతరులను క్షమించినట్లు సహాయము చేయము. నా చుట్టూ ఉన్నవారి ఎదుట క్షమాపణకు ప్రేమకు మాదిరిగా ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.